हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल नेनु मी मधुमतिनि इवाल मन किचन लो चेयबोये ऐटम दोंडकाय चटनी कुल चटनी अनि कूडा अंटारंडि दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चाला तक्कुवंडि कासिन दोंडकायलु कोंचेम चिंतपंडु उंटे चालंडि मन दोंडकाय चटनी चिटिकलो रेडी अयिपोतुंदि सो मुंदु मुक्कलु कट चेसुकोने मुंदु मनं एं चेद्दामंटे फस्ट मिरपकायलु अवि वेयिंचि పక్కన పెట్టేసుకుందామండి ఎందుకంటే అవి చల్లారే లోపల మనము ఈ దొండకాయలు కట్ చేసుకోవచ్చు సో కొంచెం బాండి పెట్టేసుకొని ముందు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ తరుగుమత గింజలు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు దాంట్లోకి ఒక 10 నుంచి 15 మిరపకాయలు వేసుకుందాం రెండు మిరపకాయలు అవి కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఈ చట్నీ ఏముండదు కష్టం ఏముండదండి ఓకే ఫ్రై అయిపోయినాయండి తీసి ఇప్పుడు అవి కొంచెం చల్లార పెట్టేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం దొండకాయలు కట్ చేసుకుందాము బాగా సన్నగా కట్ చేసుకుందామండి బాగుంటే మరి లావుగా కట్ చేస్తే అంత టేస్ట్ ఉండదండి చట్నీ ఎందుకంటే ఈ ముక్క పచ్చి ముక్క అండి దొండకాయలు మనం ఏం వేయించట్లేదు దొండకాయ పచ్చి ముక్కలతోనే చేస్తాం ఈ చట్నీ సో అందుకని సన్నగా ఉంటే బాగుంటుందండి మరి లావుగా ఉంటే పచ్చి ముక్కలు తిన్నట్టుగా అనిపిస్తుంది అందుకని మనం బాగా సన్నగా ఫాస్ట్గా కట్ చేసేసుకుందామండి చూడండి ఎంత సన్నగా కట్ చేస్తున్నానో సో కటింగ్ అయిపోయిందండి అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం మిరపకాయలు అవి చల్లారిపోయినాయండి ఇందాక మిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా అవి చల్లారిపోయినాయి దొండకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాం కదా అది కూడా రెడీ అయిపోయిందండి నానిపోయిందండి సో చట్నీ వితిన్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి మనం ఈ చట్నీని ఇప్పుడు ఆ చల్లారిపోయిన మిరపకాయలు శనగపప్పు అవన్నీ కూడా మిక్సీ వేసుకుందాం ముందు ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం రుచికి తగ్గట్టు ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసేసుకోండి కావాలి అంటే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవచ్చండి ఇందులో చట్నీల్లో కొంతమంది ఇష్టంగా తింటారు కదా వెల్లుల్లిపాయ అవి కూడా వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి ఇప్పుడు చింతపండు వేసుకోండి కొంచెం సో ఇవన్నీ ఒకసారి మిక్సీ ఆన్ చేద్దామండి మిక్సీ వేద్దాము ఓకే ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి చూసారా ఆ ముక్కలు అన్నీ వేయకూడదండి మిక్సీ మెత్తకైపోతుంది అట్లా కాకుండా కొంచెం వేద్దాం మనకి కొంచెం స్టఫ్ కావాలి కదా ఆ స్టఫ్ కోసం అని కొన్ని దొండకాయ ముక్కలు కొంచెం చాలు ఎక్కువ దాన్ని వేయకండి కొంచెం మిక్సీ పడదామండి మిక్సీ వేసేసుకుని మెత్తగా మిక్సీ వేసేసుకుందామండి ఆ చింతపండు రాసి నీళ్ళు కూడా పోసి ఇప్పుడు ఆ మిక్సీ వేసిన ఆ స్టఫ్ అంతా కలిపేసుకుందామండి దొండకాయ ముక్కల్లో పచ్చి ముక్కలతోనేనండి ఇది దొండకాయ ముక్కల పచ్చడి అంటారు దీన్ని నచ్చిన వాళ్ళు ఆవపిండి మెంతి పిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను కొంచెం ఆవపిండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఆవపిండిని మెంతి పిండిని ఒక హాఫ్ స్పూన్ ఆవపిండి ఒక పావు స్పూన్ మెంతి పిండి వేసి బాగా కలిపేసేసుకోండి రెడీ అయిపోయిందండి మన చట్నీ ఇప్పుడు మనం దీంట్లోకి తిరగమత పెట్టేసుకుందామండి వితిన్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది చూసారా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఏముండదు నథింగ్ మిరపకాయలు వేయించుకున్న బాగానే ఉంది కదండి దాంట్లోనే తిరగమత చేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే తిరగమత గింజలు అన్నీ వేసుకొని ఎండు మిర్చి కూడా వేసుకోండి సో దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి
కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగు వేయండి, బాగుంటుంది. చట్నీలో కొంచెం ఇంగు పడితే బాగుంటుందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి అదంతా చట్నీలోకి తీసేసుకోండి. ఆ ఫ్రై చేసుకున్న తిరగమూత గింజలు అవన్నీ కూడా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, డిష్లోకి తీసుకున్న చట్నీలోకి సర్వ్ చేసుకోండి. అయిపోయింది, చిటికలో అయిపోయింది చూసారు చట్నీ. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ.